ప్రేమ కార్యక్రమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామములో ఈ రాత్రి కాల సమయంలో మీరు మాకు అనుగ్రహించినటువంటి విలువైన సమయంలో మీ మాటలు ఆలోచించబోచుండగా మీ కృపను అనుగ్రహించండి, సహాయం చేయండి తండ్రి. మీ మాటలు విని జాగ్రత్తగా ఆలోచించుకొని మా ఆత్మీయ జీవితాలను భద్రపరచుకున్నట్టుకు తగిన సహాయమును మాకు అనుగ్రహించమని ఈ ప్రార్థనను మా ప్రభు రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామంలో అడుగుచున్న పరమ తండ్రి, ఆమీన్. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారైన దేవుడు, ఆ దేవాది దేవుని కృపను బట్టి మనకు అనుగ్రహించబడిన విలువైన సమయాన్ని బట్టి, ఆయుష్కాలాన్ని బట్టి ఆ దేవాది దేవునికి స్తుతులు కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు, వందనాలు. ఈ రాత్రికాల సమయంలో దేవుని లేఖనాల్లో నుంచి కొన్ని సంగతులు మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన మాటల్లో చెప్పినటువంటి ఒక సందర్భాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుని మనం ఈ రాత్రికాల సమయంలో కొన్ని వచనాలని మనం నేర్చుకుందాం. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము మొదటి నుంచి 5 వచనాల్లో ఉన్నటువంటి లేఖన భాగాన్ని బట్టి ఈరోజు కొన్ని పరిశీలనలు మనం చేద్దాం. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము మొదటి నుంచి 5 వచనాలు. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపియుండను. ఆ కాలమును అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలందరికంటే పాపులను మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించుదురు. 2వది 4వ వచనం అంటున్నాడు, మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో ఉన్న కాపురం ఉన్న వారందరికంటే అపరాధులను తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించెదరు. ఈ లేఖన భాగాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతున్నాడు. ఏమని చెప్పారు యేసుక్రీస్తు ప్రభువు వారికి అంటే, పిలాతు గలీలో ఉన్నటువంటి గలీలయ, సమరయ, యూదయ దేశాలలో మరి మనకు కనబడుతున్నప్పుడు ఆ గలీలయ దేశములో ఉన్నటువంటి కొందరిని ఏం చేశారంటే ఆ కొందరి రక్తమును, అనగా వారిని చంపి వారి యొక్క రక్తము మరి దేవతలకు మరి బలులుగా ఇచ్చేటప్పుడు వాడితో కలిపి ఏం చేశారట, ఆ దేవతలకు లేదా బలులు అర్పించటానికి వారి రక్తమును ఇచ్చాడు అని చెప్పినప్పుడు ఆయన వారితో ఏమంటున్నాడు, మరి నిజంగా చనిపోయిన వారు ఎట్టి హింసలు పొందారు? వాళ్ళు అనగా ఎట్టి హింసలు పొందారు? రక్తము మరి తీయాలి అని అంటే మామూలుగా వారిని చంపుంటారా? ఖచ్చితంగా ఏం జరుగుండాలి? బలి అన్నాడంటే ఖచ్చితంగా అక్కడ ఏం జరుగుంటదంటే తలను నరికి ఉండాలి. అవునా కదా? రక్తం రావాలంటే ఏం చేస్తారు? ఈరోజు ఒక పశువును గాని ఒక మేకను గాని ఒక కోడిని గాని చంపాలి, రక్తము ఒలికించాలి అని అన్నప్పుడు ఖచ్చితంగా జరిగే పని ఏంటంటే తల నరికి వేస్తేనే తప్ప రక్తము ఒలికించబడదు కదా. అలా ఏం చేశారంటే ఆ రక్తము ఒలికించి దాని నుండి మరి బలులతో కలిపాడు అన్నటువంటి మాట విన్నప్పుడు మీకు ఏమర్థమవుతుంది? మీకేమనిపిస్తుంది? వాళ్ళెంత భయంకరమైన పాపం చేసి ఉంటే వాళ్లకు అలాంటి శిక్ష, మరణ శిక్ష వచ్చింది అని మీరేమైనా అనుకుంటున్నారా? కాదు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు భయంకరమైన పాపం ఏదో చేసి ఉంటారు గనక దేవుడు వారికి అలాంటి శిక్షను ఇచ్చాడు అని మీరేమైనా అనుకుంటున్నారా? ఈరోజు సమాజంలో సహజంగా ఏమనుకుంటారంటే ఒక వ్యక్తి మరి భయంకరమైన రోగంతో గాని భయంకరమైనటువంటి ప్రమాదం, యాక్సిడెంట్ కావచ్చు, అగ్ని ప్రమాదం కావచ్చు, ఏ రకంగానే సరే ఆ ప్రమాదంలో అతడు మరి ఈ లోక రీతిలో ఆలోచిస్తే ఒక భయంకరమైన మరణం పొందాడు అనుకోండి, సహజంగా ఒక మాట ఉంటుంది ఏమంటారంటే ఈ లోకంలో అలా పడుకున్నవాడు పడుకున్నట్టుగా చనిపోతే మంచి మరణం అనేటువంటి అభిప్రాయం ఉంది. అదే ప్రమాదం
అది ఏ విధంగా అగ్ని ప్రమాదం కావచ్చు, జల ప్రమాదం కావచ్చు, లేదా బండి యాక్సిడెంట్ అవ్వడం కావచ్చు, ఏ రకంగా అయినా సరే అతని యొక్క శరీరం అనేది భయంకరంగా గాయపరచబడి మరణించితే సహజంగా లోకరీతిని అనుకుంటున్నారంటే ఖచ్చితంగా మంచి చావు రాలేదు అంటే అతను మంచివాడు కాదు. మంచి చావు అంటే అర్థం ఏంటిదంటే లోకరీతిలో పడుకున్నవాడు పడుకున్నట్టుగా వెళ్ళిపోవడం. రెండవది ఎవరిని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా, అనగా రోగం బారిన పడి మంచంలో నలిగి 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 అలా చనిపోతే అది మంచి చావు కాదు అన్నటువంటి అభిప్రాయం. వీటిని బట్టి సమాజంలో ఎలాంటి అభిప్రాయం ఉంది అంటే ఇప్పటికీ కూడా మన సమాజంలో ఒకవేళ అలా నిద్రపోయి చనిపోతేనేమో మంచిది అంటున్నారు, లేదా భయంకరంగా ఏదైనా రకరకాలుగా చనిపోతే ఖచ్చితంగా ఏమనుకుంటారు ఇతడు ఏదో భయంకరమైన పాపం చేశాడు, అందుకోసం ఇలా జరిగిందేమో మంచి చావు రాలేదు అన్నటువంటి అభిప్రాయం అనేది కలుగుతుంది. ఇలా చెప్పినప్పుడు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు మీరేమైనా వాళ్ళేమైనా అంత పెద్ద చెడ్డవాళ్ళు, భయంకరమైన నేరాన్ని మరి వీళ్ళందరికంటే పాపులు అని మీరేమైనా తలుస్తున్నారా? లేదు లేదు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది, దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, నీతిమంతులైనా గాని మరణం అనేది ఏ రకంగానైనా రావచ్చు. మనము దేవుని నమ్ముకున్నాము గనక, దేవునికి పిల్లలుగా ఉన్నాము గనక, ఉన్నారు గనక, అందరి మరణము ఒకేలాగా మంచి మరణం అని లోకంలో ఏదైతే అనుకుంటుందో ఆ విధంగా ఉండాల్సిన అవసరత లేదు. మంచి మరణం అని మనం మాట్లాడుకుంటున్నట్టుగా అది నీతిమంతులకు మరి ఇలా జరగదు అని అనుకోవడం అనేది ఏంటిది అపోహ, అది వాస్తవం కాదు. మరణం మనిషికి ఏ రకంగానైనా రావచ్చు, నీతిమంతుడికి మరణం మరి మీరు అనుకుంటున్నట్టుగా పడుకున్నవాడు పడుకున్నట్టుగాను కావచ్చు, లేదా మీరు ఏదైతే జరగకూడదు అనుకుంటున్నారో అలా మరణించకూడదు అనుకుంటున్నారో అది కూడా ఏమవచ్చు జరగవచ్చు. దానిని బట్టి మీరు అతన్ని పాపి అని మీరు అనుకోవడానికి వీల్లేదు. అందుకు అంటున్నాడు మరి ఆ గలీలయ దేశంలో ఉన్న వాళ్ళందరికంటే ఇలా భయంకరమైన పాపం చేశారా? కాదు 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 కాదు. ఎందుకు కాదు అని అంటే అది దేవుని యొక్క నిర్ణయం అంతే కదా. మరణం అనేది ఎవరి నిర్ణయం? దేవుని యొక్క నిర్ణయం. ఆ మరణం ఏ విధంగా ఉంటుంది అనేది ఎవరికి ఏ విధంగా నిర్ణయించబడింది అనే దాన్ని బట్టి నీతి మంత్రుడు అన్నీ మంత్రుడు నిర్ణయం నిర్దేశించేది కాదది. మనిషికి మరణం ఏ రకంగానైనా రావచ్చు. అది నీతి మంత్రుడికి జరుగుతుంది, ఆ నీతి మంత్రుడికి కూడా జరుగుతుంది. కాబట్టి మరణానికి మనిషికి సంబంధం లేదు, మరణానికి నీతికి సంబంధం లేదు. ఎందుకంటే ఇంకా మనం బైబిల్ ఇంకా పరిశీలన చేస్తే ఖచ్చితంగా క్రీస్తు కొరకు మరణించిన వాళ్ళందరూ హతసాక్షులు అని బైబిల్ మాట్లాడుతుంది కదా. హతసాక్షులు అంటే క్రీస్తు కొరకు సాక్ష్యం ఇచ్చినందుకు హతము చేయబడిన వారు, చంపబడిన వారు. భయంకరమైనటువంటి మరణం వచ్చింది అందులో అపోస్తలులకి, భయంకరమైన మరణం అనేది కలిగింది. యాకోబుని ఏం చేశారు? తల నరికారు. నరికారా లేదా? నరికారు. అది చేసింది ఎవరు? అది చేసింది ఎవరు? ఒకసారి అపోస్తల కార్యములు, అపోస్తల కార్యములలో అది చేసింది ఎవరో మనం ఒక్కసారి చూడాలి. అక్కడ 12వ అధ్యాయము మొదటి వచనములో కనబడుతుంది, దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారంగా పట్టుకుని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఎవరు చంపించాడు? ఎవరు చంపించారు? హేరోదు చంపించాడు. ఎవరిని? యాకోబుని. ఇప్పుడు యాకోబు అనీతిమంతుడా? ఖడ్గముతో చంపబడ్డాడు గనక తల నరికారు. ఇక్కడ కూడా రక్తం ఒలికింది. దానిని బట్టి అతని మరణమును బట్టి నీతిమంతుడు అనీతిమంతుడు నిర్దేశించే అవకాశం ఉందా? లేదు లేదు అని చెప్తున్నాడు. ఇందాక ఏమంటున్నాడు? గలీలయ దేశంలో ఉన్న వాళ్ళందరికంటే ఇలా పాపులని మీరు అనుకుంటున్నారా? సమాజం అనుకుంటది, నిజంగా అలాగే అనుకుంటది. ఏదో భయంకరమైనటువంటి నేరం పాపం చేసి ఉంటాడు కాబట్టి ఇలాంటి మరణం అనేది వచ్చింది.
సహజంగా లోకంలో కూడా శాపాలు పెడుతుంటారు కొంతమంది, కృంగి కృషించి నశించి చచ్చిపోతావు అవునా కదా, పురుగులు పట్టిపోతావు అని రకరకాలైనటువంటి శాపనార్థాలు పెడుతుంటారు. ఎందుకు అంటే అది భయంకరమైన మరణం, అది భయంకరమైన పాపం చేసిన వారికి వచ్చే మరణం అనేది సమాజం యొక్క పోకడ. కానీ అదే నిజమైతే లాజరు నీతిమంతుడా? నీతిమంతుడా? మరి నీతిమంతుడైన వానికి భయంకరమైనటువంటి కురుపులతో కుక్కలు వచ్చి నాకుతుంటే మరి అతన్ని బట్టి సమాజం ఏమనుకోవాలి? మరి అది అది పరీక్ష అనుకోండి, పక్కన పెడితే తర్వాత లాజర్ని బట్టి లాజర్ జీవితం అంతా అలాగే బతికాడు కదా, మరణం వచ్చేసరికి ఎలా ఉన్నాడు ఆయన? అలాగే ఉన్నాడు కదా. మరణమును బట్టి చూస్తే లాజర్ని అనీతిమంతుడు అనుకుందామా? కాదు 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 అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏదో విషయాన్ని నేర్పిస్తున్నాడు. మరలా ఇంకొక విషయం కూడా చెప్తున్నాడు కింద ఏమన్నాడు, మీరు మారు మనసు పొందని ఎడలా మీరందరూ కూడా అలాగే నశించుదురు అన్నాడు. మీరు మారు మనసు పొందాలి, మారు మనసు పొందని ఎడల మీరు కూడా అలాగే నశిస్తారు. మీరు కూడా అలాగే ఏనంటే మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ కింద వచనం కూడా ఒకసారి నాలుగు వచనం కూడా కంప్లీట్ చేసుకున్నాక మాట్లాడుకుందాం. మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన 18 మంది ఎరుశిలములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధులని తలచుచున్నారా? అంటే ఒక గోడ, గోపురం యొక్క మరి గోల గోడ కూలిపోయి ఏమైపోయింది? 18 మంది చనిపోయారు. చనిపోయారు కాబట్టి వాళ్ళు పాపులను అందామా? పాపులను అందామా? వారందరూ ఎరుశిలములు ఉన్న వాళ్ళకి అందరికంటే పాపులా? కాదు. మనిషికి మరణం ఏ రకంగానైనా ఎప్పుడైనా రావచ్చు. దీన్ని బట్టి ఫైనల్ గా అర్థమయ్యేది ఏంటంటే, ముందు మరణాన్ని బట్టి మనిషి యొక్క జీవితాన్ని నిర్ణయం చేయకూడదు. అది మొదటిది మనం గుర్తుపెట్టుకోవాల్సిన, పిల్లలుగా దేవుని పిల్లలుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మరణమును బట్టి మనిషి యొక్క జీవితాన్ని అంచనా వేయకూడదు. ఇది మొదటిది. అయితే రెండవది అసలు ఇది ఇందులో ఉన్నటువంటి అసలు విషయాన్ని ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మరణాన్ని బట్టి లోకం తప్పుగా అంచనా వేసుకుంటుంది, మనం అలా తప్పుగా అంచనా వేయకూడదు. రెండవది ఏంటంటే, నీతిమంతుడైనా అనీతిమంతుడైనా తప్పు చేసినా తప్పు చేయకపోయినా మరణం ఎప్పుడైనా ఎక్కడైనా కాబాలించవచ్చు. వాళ్ళు అప్పుడు తప్పు చేశారా? చేయలేదు కదా. తప్పు చేయని వారు వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళు మిగతా వాళ్ళు, వాళ్ళందరికంటే అన్నారంటే ఈ 18 మంది కంటే ఎరుసలు ఉన్న వాళ్ళు పాపులున్నాయి కదా అర్థం? కాదు అన్నట్టున్నారంటే ఆ గలీలలో ఉన్న వాళ్ళందరికంటే వీళ్ళు ఏమైనా పాపులు అంటే కాదు కదా. అంటే నీతిమంతుడికైనా మరణం ఎప్పుడైనా ఎక్కడైనా రావచ్చు. అది అనీతిమంతుడికైనా అంతే కదా, మరి అంతే కదా. నీతిమంతుడికైనా అనీతిమంతుడికైనా మరణం ఎప్పుడైనా ఎక్కడైనా ఏ స్థలంలోనైనా రావచ్చు. అది కాదు సమస్య. నీతిమంతుడు మరణించాడు, భయంకర ప్రమాదంలో మరణించినా అతనికి ఏముంది ప్రమాదం? అసలు ప్రమాదం ఎక్కడుంది? మరణించిన తర్వాత కదా. ఒకవేళ వాడు నీతిమంతుడైతే మారు మనసు పొందితే మరణం ఎలాగొస్తే ఏంటి? అంతే కదా. వాడు నీతిమంతుడై ఉండి మరణం అనేది ఎంత భయంకరమైనదైనా దాని వలన వాడికి ఏమైనా నష్టం ఉందా? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి, రక్షణ పొందుకున్న వారికి, బాప్తిసం తీసుకున్న వారికి ఆ మరణము వలన ఏమైనా నష్టం ఉందా అంటే ఏమాత్రము మరణము వలన అతనికి నష్టము లేదు. నష్టము ఉన్నది ఎవరికి అంటే మారు మనసు పొందకుండా హఠాత్తుగా చనిపోతారు. చూసారు, హఠాత్తుగానే జరుగుతుంది. మనకి తెలుసా అందరిది హఠాత్తే, కాకపోతే కొందరి విషయంలో అది ఎవరైనా కావచ్చు. ఎక్కువ శాతం మంది ఎలా చనిపోతారు? అని అంటే ఎక్కువ శాతం మంది వాళ్ళకి తెలియకుండానే చనిపోతారు. తక్కువ శాతం మంది ఏదో రకరకాలైనటువంటి వ్యాధులు రోగాల కారణం చేత మరి మరణంలోనికి వెళుతున్నారు. వారిని బట్టి మనం చూస్తే అర్థమవుతుంది. కానీ ఎక్కువ శాతం మంది ఎక్కువ ఎప్పుడు ఎలా మరణిస్తారో ఎవరికి తెలియదు అన్నప్పుడు నీ స్థితి దేవుని యందు ఎలా ఉంది? ఇది కదా ప్రపంచానికి ప్రాముఖ్యం. అవునా కదా, ప్రపంచానికి అసలు ప్రాముఖ్యమైనది ఏంటంటే మనము దేవుడు
మనం ఉంటున్నటువంటి స్థితి ఏమై ఉన్నది అనేదే ప్రాముఖ్యం. ఒకవేళ ఈ స్థితిలో గనక మరణం మనల్ని కబలించినప్పుడు మన యొక్క స్థితి ఏంటి? మారు మనసు పొందిన వారమా, మారు మనసు పొందని వారమా? ఇది ప్రతి మనిషికి ప్రాముఖ్యమైనది. మరణం అనేది కాదు, మరణం ఎలా వచ్చింది అనేది సమస్య కాదు. అందుకోసమే దీని గురించి కొన్ని విషయాలు ఈ రాత్రికాల సమయంలో నేర్పిస్తాను. జాగ్రత్తగా మనం బైబిల్ని ఆలోచించేద్దాం. ఎందుకంటే మన దృష్టి మనం మరణించే సమయానికి అది నీతిలో ఉన్నాము లేదా మనం తప్పిపోయామనేది ఖచ్చితంగా దేవునికి తెలుసు. ఎందుకంటే దీని గురించి యోగు గారు మాట్లాడుతూ ఒక మాట చూపిస్తాను. యోగు గ్రంథం 34వ అధ్యాయము, యోగు గ్రంథము 34వ అధ్యాయము 21 నుంచి 23 వరకు చదువుకుందాం. 34వ అధ్యాయము 21 నుండి, దేవుని దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. దేవుని దృష్టి ఎక్కడుంది? మనుషులందరి మీద ఉన్నది. 34:21, దేవుని దృష్టి ఎవరి మీద ఉంది? నరుల మార్గములంతటి మీద ఉంది, వారి నడకలన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. అంటే నీ మరణం వచ్చే సమయానికి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అనేది దేవుడికి తెలుసు. నువ్వు మారు మనసు పొందిన స్థితిలో ఉన్నావా తెలుసు, మారు మనసు పొందని స్థితిలో ఉన్నావా తెలుసు. సమస్య అది కాదు. ఇక్కడ ఏమంటున్నాడు? 23వ వచనం అంటున్నాడు, ఒకడు న్యాయ విమర్శలోనికి రాకముందు బహుకాలం అతనిని విచారణ చేయట దేవుడికి అగత్యం లేదు. అంటే ఇప్పుడు నువ్వు మంచివాడువా చెడ్డోడువా, నీ జీవితం ఏంటి అని దేవుడు ఆలోచించేంత అవసరత లేదు. ఎందుకంటే ఆల్రెడీ నిన్ను నన్ను ఏం చేస్తున్నాడు? కనిపెడుతూనే ఉన్నాడు. కనిపెడుతున్న మనము ఒకవేళ అవిధేయత స్థితిలో గనక మరణంలోనికి వెళితే ప్రమాదం కదా. అవిధేయత కలిగిన స్థితిలో గనక మనం మరణంలోనికి వెళితే అది చాలా ప్రమాదం. అందుకోసం దేవుడు ఇలా చేయడట. ఎలా చేయడంటే తెలుసా? ఇప్పుడు ఒకవేళ నీకు ఈ సమయానికి దేవుడు ఒక గడువు పెట్టాడు. ప్రతి మనిషికి ఆయుష్కాలం ఇచ్చింది ఎవరు కదా, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇక్కడే అసలు విషయం ఉంది. మనిషికి ఆయుష్కాలాన్ని ఇచ్చింది ఎవరంటే దేవుడు. కొంతమందికి 20 ఇచ్చాడు, కొంతమందికి 30 ఇచ్చాడు, కొంతమందికి 40 ఇచ్చాడు, కొంతమందికి 50, 60, 70 మధ్యలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆయుష్కాల పరిమితి ఉంటది కదా. ఇప్పుడు ఒక వ్యక్తి 30 సంవత్సరాలు మాత్రమే జీవిస్తాడు అనుకో, మరి ఆ 30 సంవత్సరాల్లో ఒకవేళ అతడు మారు మనసు పొందకపోతే దేవుడు ఒకవేళ ఇతనికి ఇంకొంచెం ఆయుష్ పెంచుదాం, మారు మనసు పొందుతాడేమో అని ఆలోచించాల్సిన అవసరం దేవునికి లేదట. అర్థమైందా? దేవుడు ఒక వ్యక్తికి 40 ఇచ్చాడు కాబట్టి మరి ఈ వ్యక్తికి ఇంకా మారు మనసు రాలేదు కనుక ఇంకొక 20 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు పెంచుదామన్న ఆలోచన దేవుడికి లేదు. నీకు ఇచ్చిన ఆయుష్కాలం ముగించబడే ఆ దినము నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే దేవునికి అనవసరం. నీ మరణం నిన్ను ఖచ్చితంగా కబలిస్తుంది. ఒక వ్యక్తికి 20 ఉంది, నీతిమంతుడిగా బతుకుతున్నాడు అనుకోండి, వీడు ఇంకా 20 సంవత్సరాలే బతుకుతున్నాడు కదా, ఇంకొక 40 సంవత్సరాలు పెంచుదామని దేవుడు అనుకోడు. ఎందుకంటే ఆల్రెడీ మన ఆయుష్కాలమును దేవుడు నిర్ణయం చేశాడు. ఇతను నీతిగా బతుకుతున్నాడు కాబట్టి ఇలాంటి నీతిమంతులు ఇంకా భూమి మీద ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇతని యొక్క వయస్సుని ఇంకొక 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు పెంచుదామనే దేవునికి ఆలోచన ఉండదు. నీ వయసు ఎంతైతే పరిమితం చేయబడిందో ఆ పరిమితి దినములలోగా నువ్వేం చేయాలి? ఖచ్చితంగా మారు మనసు పొంది ఉండి తీరాలి. అది ఎప్పుడు ఎక్కడ ఎంత అనేది మనకి తెలియదు గనక జాగ్రత్త. ఇది యేసుక్రీస్తు ప్రభువు మనకు నేర్పిస్తుంది. నేర్పిస్తున్నది మరణం గురించి కాదు, మరణించే సమయానికి నీ స్టేటస్ దేవుని దృష్టిలో ఎలా ఉంది. ఎందుకంటే నీకు ఇంతే ఉంటుందని, నాకు ఇంతో ఉంది అని మనం అనుకుంటానికి లేదు కదా, నాకు 60 ఉంది అనటానికి లేదు, నేను ఖచ్చితంగా నేను మంచిగానే మామూలుగానే మరణిస్తాను అనటానికి లేదు. కాబట్టి మనకి 20 సంవత్సరాలు ఇచ్చాడా, 30 సంవత్సరాలు ఇచ్చాడా, 50 సంవత్సరాలు ఇచ్చాడా తెలియదు. కానీ
ఇచ్చిన సంవత్సరాలలో మనము ఆ గడువు ముగిసే సమయానికి మనకు తెలియదు గనక ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా మారు మనసు పొంది ఉండాలి. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. కాబట్టి నిజంగా మనం గాని మన కుటుంబాలకు గాని మనం చేయాల్సింది ఏంటంటే ఇది ఇది మన గుర్తు మనకు ఎలాంటో చెప్పని పరిస్థితి. మనం అనుకుంటున్నాం 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు బతుకుతారని మనం అనుకుంటున్నాం, గాని ఒకవేళ అది ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా జరుగుతుందో అది దేవుడు నిర్ణయించాడని చెప్తున్నాడు కాబట్టి అక్కడ మరణం కబలిస్తే పరిస్థితి ఏంటి అనే ఆలోచన వస్తే ఖచ్చితంగా మనిషి నిలకడగా అంటే ఖచ్చితంగా పరుగులు తీస్తాడు సువార్తకి. అందుకోసమే చెప్తున్నాడు మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయంలో ఏమని చెప్తున్నాడు అంటే మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మ పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఏమని చెప్తున్నాడు, మీరు సువార్త అయితే చెప్పండి, నమ్మిన వాడు రక్షించబడతాడు. నమ్మని వానికి అంటే అర్థం ఏంటి అని అంటే మరణం ఎప్పుడైనా వస్తుంది కదా, ఒకవేళ మరణించేలోపు నమ్మాడా బాప్తిని తీసుకున్నాడా ఏం దొరుకుతుంది, రక్షణ దొరుకుతుంది. ఆ మరణ దినం ఎవరికి ఎప్పుడు ఎక్కడ అనేది ఎవరికి తెలియదు గనక నమ్మకపోతే మరణిస్తే నమ్మకుండా రక్షణ పొందకుండా మరణిస్తే ఎందుకట ఏమన్నాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్నాడు. ఇప్పుడు ఈడ జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దేవుడు కరుణామయుడు, అవునగా దేవుడు కరుణా సంపన్నుడు అంటారు. ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్తాను, దేవుడు కరుణా సంపన్నుడైనప్పుడు ఇక ఆయన మనిషి మరణించిన తర్వాత అప్పుడు దేవుడు గురించిన జ్ఞానం అయితే ప్రతి వ్యక్తికి కలిగి ఉంటాడు కదా, మరణించిన ప్రతి వ్యక్తి దేవుడు గురించిన సంపూర్ణమైనటువంటి జ్ఞానం అనేది కలిగి ఉంటాడు. ఎందుకు అని అంటే ఎక్కడికి వెళ్తాడు, పరదేశికి గాని శిక్షలోని, పరదేశికి వెళ్లేవాడు పక్కన పెట్టండి, శిక్షలోనికి వెళ్లేవారు ఉన్నారనుకోండి, శిక్షలోనికి వెళుతున్నాడు కదా అతను, మరి అక్కడ మారు మనసు పొందుతాను అంటే అవకాశం ఉన్నదా, ఉన్నదా, కానీ మారు మనసు పొందుతున్నారా లేదు అక్కడ, మారు మనసు పొందట్లేదు ఇక్కడ, కానీ అక్కడికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఏమవుతున్నాడు, మారు మనసు పొందుతున్నాడు కానీ అవకాశం లేదు. మరి దేవుడు అవకాశం ఇవ్వచ్చు కదా, ఎందుకంటే అనేకులు కదా, అనేకులు మారు మనసు పొందకుండానే నశిస్తున్నారు కాబట్టి నశించిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఏం చేస్తున్నారు, అసలు భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా పాతాళం ఉన్న ప్రతి వ్యక్తి కూడా మారు మనసు పొందినవాడే కదా, పరదేశంలో ఉన్నవారు ఆనాడు బతికిన వాళ్ళే, పాతాళంలో యాతన పడుతున్న వాళ్ళందరూ కూడా మారు మనసు కలిగిన వారే, కలగటమే కాదు ఇతరుల గురించి కూడా. లాజరు ధనవంతుని విషయంలో ధనవంతుడు ఏమంటే నాకు 5 సహోదరులు ఉన్నారు అంటే వారు మారు మనసు పొందటమే కాదు ఇంకా భూమి మీద ఉన్న వారి గురించి కూడా ఏమని చేస్తున్నారు వాళ్ళు, ఆలోచన చేస్తున్నారు కదా, ఆలోచన చేస్తున్నారు. అలాంటప్పుడు దేవుడు అవకాశం ఇస్తే బాగుంటుంది కదా, అవకాశం ఉంటే బాగుంటుంది కదా అంటే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను ఏమిటంటే, ఇప్పుడు భూమి మీద రకరకాలైనటువంటి వస్తువులు ఉన్నాయి కదా, రకరకాలైనటువంటి వస్తువులు ఉంటే ఈ వస్తువులన్నింటిలో కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే వస్తువులన్నింటినీ కూడా ఒకవేళ అందులో ఏదైనా లోపము గనక ఉంటే మరలా ఈ భూమి మీద ఒక అవకాశం ఉంది, ఏంటిది ఏ అవకాశం ఉంది భూమి మీద, మరలా ఇంకొకటి కొత్తదైనా తెచ్చుకోవచ్చు అవునా కదా, కొత్తది తెచ్చుకోవచ్చు బాగు చేసుకోవచ్చు, రెండు రెండు కూడా అవకాశాలు ఉన్నాయి కదా. కానీ అసలు ఆ వస్తువు తయారు చేయబడిన ఆ వస్తువుకి ఇక ఒకటే ఆప్షన్ ఇంకొక ఆప్షన్ లేదు అని అంటే రిపేర్ చేసుకుంటానే కానీ మళ్ళీ రీప్లేస్ చేస్తాను కానీ అవకాశం లేదని అనుకో,
ఇప్పుడు ఆ వస్తువు ఎంత విలువైనది అనే కదా. రిపేర్ చేసుకుంటానికి కూడా వీల్లేదట, అమ్ము చాలా జాగ్రత్తగా వాడాలి. రిపేర్ చేసుకుంటానికి వీల్లేదు, అసలు రీప్లేస్ చేస్తానికి అసలే వీల్లేదు. రిపేర్ కి వెళ్ళేదట రీప్లేస్ ఎక్కడ ఉందిగా అంటే సింగిల్ పీస్ అనమాట, అది ప్రపంచంలో సింగిల్ పీస్ సింగిల్. ఇక రెండు దాన్ని దాన్ని ఉన్నటువంటి భాగాలు తీసుకొచ్చి ఇంకోటి పెట్టడం గాని, ఆ భాగాల స్థానంలో కొత్త భాగాలు తీసుకొచ్చి పెట్టడం గానిక కుదరదు అన్నాను అనుకోండి, ఆ వస్తువు నిలబడాలి. చాలా జాగ్రత్తగా వాడుకోవాలి అవునా కదా. ఇది చాలా మంది ఎక్కువ మంది మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆ లోకంలో కూడా మనిషికి ఎన్ని జన్మలట, 7 జన్మలు. అంటే ఈ జన్మలు నువ్వు పాపం చేస్తే మళ్ళీ అవకాశం, మళ్ళీ ఆ జన్మలో పాపం చేస్తే మళ్ళీ అవకాశం, మళ్ళీ ఆ జన్మలు కూడా పాపం చేస్తే మళ్ళీ 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 అవకాశం. కానీ దేవుడిచ్చినటువంటి జన్మ, దేవుడిచ్చినటువంటి మరణం సింగిల్ ప్రతి మనిషికి. దానికి ఏం లేదట, దానికి ఏం లేదు, రెండవదిగా లేదు. మనుషులందరూ ఒక్కసారే జన్మించాలి, మనుషులందరూ కూడా ఒక్కసారే మరణించాలి. అంటే అర్థం ఏంటి, నీకు ఒక్కటే ఒక్క జీవితం. మనుషులందరికి ఎలాంటి జీవితం దేవుడు ఇచ్చింది, ఒకే ఒక్క జీవితం. ఒక పాట కూడా బాగుంటది, లోకస్తులు బాడినప్పటికి కూడా నిజంగా ఆ పాట ఇక్కడ కనెక్ట్ అవుతుంది. ఒకే ఒక్క జీవితం, దాన్ని చేజారి పోనీకోండి. విన్నారు ఎప్పుడన్నా, ఒకే ఒక జీవితం, దాన్ని చేజారి పోనీకు. మన్ను పాలు మన్ను పాలు కానీకు అంటే నిజంగా ఆ మాట వెనక అర్థం రాసిన వ్యక్తికి గాని పాడుతున్న వాళ్ళకి అర్థమేది కాలేదు. కానీ ఇక్కడ చెబుతున్న దేవుడు ఏంటిదంటే, ఒక్కటే ఒక్క అవకాశం ఇస్తాను నీకు. మధ్యలో చాలా ఉంటాయి నీకు అవకాశాలు. మారు మనసు పొందడానికి దేవుడు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు, ఇచ్చిన పరిమితిలో. నీకోసం ఎదురు చూస్తూనే ఉంటాడు, కరెంటు చూపిస్తూనే ఉంటాడు, నీకు కావలసినవన్నీ ఇస్తూ ఉంటాడు. ఇది కాదు, సింగిల్ గా కనబడుతున్నది ఏంటంటే, మనిషికి ఒకే జన్మ, ఆ జన్మ వచ్చిన తర్వాత మరణం కూడా ఒకటే. ఆ మరణం పొందేలోపు ఖచ్చితంగా ఏం చేయాలి, మనిషి మారు మనసు పొందాలి. ఒకే ఒక్క జన్మ మనిషికి, మరి ఒకే ఒక్క జన్మ ఉంది అన్నప్పుడు ఆ ఒక్క జన్మలోనే మనిషి ఏం చేయగలగాలి, తన జీవితాన్ని మార్చుకునే విధానంలో బ్రతకాలి. కానీ మనిషిని మోసగిస్తున్నవి చాలా ఉన్నాయి ఈరోజు. ఈ విషయం స్పష్టంగా అర్థం కావట్లేదు మనిషికి ముందుగా. అసలు ఈ విషయం నిజంగా అర్థమైతే ఒక్కటేనట, ఒక్కటే అవకాశం అట. ఆ ఒక్క అవకాశం పోతే ఇక లేదు అనేటువంటి ఆ నిజం గనక మనిషికి అర్థమైతే బాగుండేది. కానీ మనిషి ఎలాంటి భ్రమలోకి వెళ్ళిపోతున్నాడు, లేదు 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 లేదు, మనిషికి ఇంకా చాలా జన్మలు ఉన్నాయి. ఈ భూమిది ఎక్కువ మంది మోసపోవడానికి ప్రధానమైన కారణం ఇదే. మీరు ఎక్కడైనా ఏ ఇతర విశ్వాసాలైనా వెతకండి ఒకసారి, కొన్ని ఉదాహరణలు చెప్పి ప్రస్తావికి ఈ పాటను ముగిస్తారు, రేపు మాట్లాడతాం మళ్ళీ. ఏ గ్రంథాలైనా ఏ విశ్వాసాలైనా వెతకండి, నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తాను. ఇప్పుడు మన దగ్గర ఏమనుకుంటున్నాం చెప్పండి, మనిషికి ఈ జన్మలో గనక పాపం చేస్తే మళ్ళీ వచ్చే జన్మలో అవకాశం ఉంది కదా, అవకాశం ఉంది. ఇక అవకాశం ఉంది అన్నప్పుడు మనిషి ఛాన్స్ తీసుకుంటాడు. మనిషిని మనిషిని ఏం చేస్తున్నాడు, ముందే పాపానికి పురుకొల్పోతున్నాం. ఎందుకు అంటే ఇంకొక అవకాశం ఉందిలే అని రైట్. అదొకటి. రెండవది, ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరూ కూడా ఇక్కడిక్కడే తిరుగుతున్నారు, ఇక్కడిక్కడే ఉన్నారు, ఇక్కడిక్కడ ఇంకా వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఆ అభిప్రాయాల మూలంగా ఏమర్థమవుతుంది, ఇంకా చనిపోయినా కానీ మనం ఇక్కడ తిరగవచ్చు, అది పెద్ద విషయమే కాదు అనేటువంటి అపోహ అనేది వస్తుంది. ఇక మనకు ఐగుప్తులు కనబడుతున్నటువంటి పిరమిడ్స్, అందులో ఉన్నటువంటి వాటిని ఏమన్నారు, భద్రపరిచిన వాటిని మమ్మీలు అంటారు చూసారా. ఆ శవాలన్నింటినీ భద్రపరిచారు 2000 సంవత్సరాల క్రితం, ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఉన్నాయి ఇవి. దాదాపు 4000 సంవత్సరాల నుంచి కూడా మమ్మీలనే వాళ్ళ భద్రపరుస్తూ వస్తున్నారు.
వాళ్ళ యొక్క విశ్వాసం ఏంటంటే మనం మరణిస్తున్నాం, మరణించిన తర్వాత మన ఆస్తి ఏమవుతుంది, తీసేసుకుంటారు కదా మన వస్తువులు, తీసేసుకుంటారు మన విలువైనటువంటి బంగారం కావచ్చు ధనము కావచ్చు అన్నిటిని ఏం చేసుకుంటారు, తీసేసుకుంటారు కదా. మరి అప్పుడు ఒకవేళ దేవుడు మళ్ళీ పుట్టించాడు అనుకుని ఎలా పడతాం, పేదవాడిగా పడతాం అవును కదా. మళ్ళీ అవకాశం ఇస్తే ఆశ్చర్యంలోకి మళ్ళీ పుడితేనేమో పేదవాడు అవుతావు, మళ్ళీ అదే శరీరంలోకి వస్తే దరిద్రం అవుతావు. ఎందుకంటే ఏం లేదు మీ దగ్గర. కాబట్టి వాళ్ళ యొక్క విశ్వాసం ఏంటంటే మనం మరణించేటప్పుడు, మరణించిన తర్వాత మన వస్తువులన్నింటినీ కూడా మనతో పాటే సమాధిలోకి పెట్టేయాలి. అంటే విలువైన బంగారం కావచ్చు ధనం కావచ్చు ఏదైతే ఉంటే విలువైనవన్నీ ఆయన వస్తువులన్నింటినీ ఆయన సంపాదించిందంతా కూడా ఏం చేయాలి, అందులో పెట్టేయాలి. అందులో పెట్టినప్పుడు మరి తెచ్చుకోవచ్చు కదా, అంటే లోపలికి వెళ్లకుండా ఏం చేస్తున్నారు వాళ్ళు, చాలా కట్టు తిట్టంగా పిరుమిడ్స్ కడతారు. లోపలికి వెళ్ళడం చాలా కష్టంగా కదా, చాలా కష్టం అది. కాబట్టి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నేను తిరిగి లేచినప్పుడు లేస్తానని ఆలోచన ఉంది, నేను మళ్ళీ వస్తానని ఆలోచన ఉంది, చూసారా మళ్ళీ భూమి మీద బతుకుతానని ఆలోచన ఉంది. మళ్ళీ భూమి మీద మళ్ళీ జీవించాలంటే మళ్ళీ నా పూర్వక స్థితి నాకు రావాలంటే ఏం జరగాలి, అయితే మళ్ళీ నేను ధనవంతుడు, నాకన్నా ధనం, ఆ ధనాన్ని తీసుకుని నేనేమవుతాను, ధనవంతుడిని అవుతాను. ఇది వాళ్ళ అభిప్రాయం. ఇప్పుడు ఆ విశ్వాసాన్ని వెంబడిస్తున్న వాళ్ళందరికీ ఉన్న ఆలోచన ఏంటి, మనం చనిపోతాం మళ్ళీ వస్తామట, మళ్ళీ శరీరంలోకి వస్తాం, బాగుంది సగం వరకు ఉంది. ఇది ఈ వాక్యం కూడా అదే చెప్తుంది, కానీ భూమి మీద బతకడానికి కాదు వచ్చేది మనం కదా. భూమి మీద బతకడానికి కాదు, భూమిని విశ్వాన్ని తీసేసి భూమి మీదకి వెళ్ళడానికి. కానీ మధ్యలో సగం నేర్చుకున్న వాళ్ళు, ఆ సగం నేర్చుకున్న జ్ఞానం ఏం చేసిందంటే మళ్ళీ భూమి మీదకి వచ్చినప్పుడు మనం బతకాలంటే ఏం జరగాలి, మనకు ఆస్తి పాసులు ఉండాలి. కాబట్టి మనతో పాటే పాతి పెట్టేస్తే మనం లేచినప్పుడు వాటన్నిటిని తీసుకొని మళ్ళీ ధనవంతులుగా బతుకు. అంటే ఇలాంటి విశ్వాసాలు ఎన్ని కనబడుతున్నాయో చెప్పండి, ఎన్ని విశ్వాసాలు ఉన్నాయంటే అన్ని విశ్వాసాల్లో ఏం కనబడుతుందంటే ఇంకా ఈ భూమి మీదే రెండవ అవకాశం వస్తే, రెండవ అవకాశం వచ్చినప్పుడు మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మనం అందరం కూడా ఈ రకంగా బ్రతకడానికి అనుకుని రకరకాలైనటువంటి అభిప్రాయాలతో తమ్ముని తాము ఏం చేస్తున్నారు, మోసం చేసుకుంటారు. అవకాశం ఉంది, అవకాశం ఉంది అనుకుంటుంది. కానీ దేవుడు చెప్తున్నది ఏంటంటే ఒక్కటే మరణం, మనుషులందరూ కూడా ఒక్కసారి మరణించాలి. తర్వాత ఏం జరుగుతుంది, మళ్ళీ ఒకసారి అవకాశం ఉందా దేవుడు అంటున్నాడు చూసుకొని మనం ప్రస్తుతానికి ఈ రోజుకు మనం దాన్ని ముగించుకొని మళ్ళీ రేపు మాట్లాడుకుందాం. ఎవరు మాట్లాడుతున్నాడు చూడండి, ఎబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, ఎబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం, మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను. ఎవరు నిర్ణయించారు, ఇది దేవుడు నియమించాడు, ఒక్కసారే మరణించాలి మనుషులకు. మరణం ఒక్కసారే, మనుషులు ఒక్కసారి అంటే మనుషులందరూ ఒక్కసారి చచ్చిపోతారని కాదు, మనుషులు ఒక్కసారే మరణించడం అంటే అందరు కలిసి ఒక్కసారి చనిపోతారన్న విషయం కాదు, కాని మనిషికి మరణం ఒక్కసారే ఉంటుంది. ఆ తర్వాత తీర్పు జరుగును. ఇక తీర్పే నెక్స్ట్ అంటే రెండవ అవకాశం లేదు, అసలు భూమే లేదు, భూమి ఉండదు, ఇంకా రెండవ అవకాశం వచ్చి ఏం చేసుకుంటావు నువ్వు. కాబట్టి రెండవ అవకాశం అనేది లేని స్థితిలో దేవుడు నియమించాడు. మరి అలా నియమించినప్పుడు నియామకం అనేది జరిగింది, ఒకసారి ఈ భూమి జన్మించాలి, ఒకసారి మరణించాలి, ఈ మధ్య కాలంలోనే నీ జీవితాన్ని మార్చుకోవాలి అని అనుకుంటున్నప్పుడు మరల మనుషులు ఉన్నటువంటి ఈ అపోహలే మనిషిని ఏం చేస్తాను, బ్రతకనివ్వకుండా చేస్తున్నాయి. ఇప్పుడు చెప్పండి, ధనవంతుడు వెళ్ళాడు, ధనవంతుడికి మారు మనసు వచ్చింది, ప్రయోజనం ఉందా, లేదు. ఎందుకంటే భూమి ఆకాశం రెండు సృష్టించినటువంటి ఆయన ముగించేది కూడా మనుషులందరినీ తీసుకెళ్లేటప్పుడే కదా. ఇక భూమి అనే దానికి ప్లాట్ఫామ్ కి అలా అవకాశం లేదు రెండు అనేది, అలాంటప్పుడు మన మనిషికి ఎక్కడుంది అవకాశం. కాబట్టి
మనుషులు ఒక్కసారే జన్మించాలి, ఒక్కసారే మరణించాలి, మరణించే లోపు మారు మనసును పొందాలి, తర్వాత అవకాశం లేదు. ఒకవేళ అక్కడ పొందినాక ప్రయోజనం లేదు. కానీ ఈ విషయం చెప్పనివ్వకుండా మనిషి ఏం చేస్తున్నాడు, అవకాశం ఇస్తే బాగుంటది కదా, దేవుడు కరుణామయుడు కదా, కరుణామయుడే. కానీ ఈ విషయం చెప్పనిస్తే కానీ నాకు అసలు ఈ విషయం వింటున్నారు ఎవరన్నా? ఓ మనిషి, నీకు ఒకే అవకాశం ఇచ్చాడు దేవుడు ఈ భూమి మీద, ఈ ఒక్కటే అంటున్నాడు దేవుడు, రెండో అవకాశం లేదు అంటున్నాడు, జాగ్రత్తగా వినియోగించుకోవాలని చెప్పే అవకాశం కూడా మనిషి ఇవ్వట్లే. అందుకోసం మనిషి జారిపోతున్నాడు, వినకుండానే. ఎందుకు అంటే మరణించేలోపు ఈ మాట చెవిలో పడితే జాగ్రత్త పడతాడు, కానీ చెవిలో పడనీయట్లేడు, కొంతమందికి అందట్లేదు. మొత్తానికి ఏమవుతుందంటే కొంతమంది నీతి మంతులుగా మరణిస్తున్నారు, కొంతమంది అనీతి మంతులుగా మరణిస్తున్నారు. మరణం ఏ రకంగా రావచ్చు, కానీ అక్కడతో నీ మరణంతో అయిపోయింది, దేవుడిచ్చిన అవకాశం అయిపోయింది. తర్వాత పరిస్థితి ఏంటి అనే దాని గురించే విషయం. నీ మరణం ఎలా వచ్చింది అనేది కాదు ప్రాముఖ్యం, నీ మరణం ఎలాగైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. ఈ అవకాశం కోల్పోతే ఏంటి పరిస్థితి, అది దేవుడు అడుగుతున్నది. కాబట్టి ఇక్కడే ప్రభు మాట్లాడుతున్నది అంటే మీరు మారు మనసు పొందని ఎడ్ల మీరును కూడా అలాగే అంటే అర్థం ఏంటి, గోడ గూలి జరిపోతామని కాదు, తలలు నరికేస్తారని కాదు, అలాగంటే చెప్పి చెప్పకుండానే మీకు మరణం హఠాత్తుగా వచ్చేస్తుంది. అలా వచ్చినప్పుడు నాకు తెలుసు మీ నడతలన్నీ చూస్తున్నాను, మీరు అలాంటి వారు నాకు తెలుసు, కానీ మీ ఇచ్చిన ఆయుష్కాలం ముగించుకునే లోపు చివరికి చివరి దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు ఆయుష్పడి అంటే లోకాన్ని చూసి లోకాన్ని గురించి ఆలోచన చేసుకున్నావు అనుకో, ఏమైపోతావు అవును కదా. తీర దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు లోకాన్ని చూసి దేవుని విడిచిపెట్టినా అవకాశాన్ని చేజార్చుకున్న మనిషికి ప్రమాదం ఉంది. కాబట్టి ఒకే ఒక అవకాశం ఉంది, ఈ అవకాశం లోపు మనిషి ఏం చేయాలి, ప్రతి మనిషి మారు మనసు పొంది మారు మనసు తగినట్టుగా జీవితాన్ని జీవించాలి. రైట్, ప్రస్తుతానికైతే ఒక సగం వరకు మనం ఆలోచించాలి, మిగతాది ఏంటి. అసలు మారు మనసు పొందకుండా రెండో అవకాశం ఇవ్వలేదు కదా, తర్వాత ఏం జరుగుతుంది అనే దాని గురించి ఇంకొన్ని విషయాలు మనం రేపు మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, రాత్రికాల సమయంలో మరి మీరు నిర్ణయించినటువంటి మా నియామక దినము అది ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా జరుగుతుందో మాకు తెలియదు, గాని మిమ్మల్ని నమ్మిన వారముగా, రక్షణ పొందిన వారముగా, బాప్తిసం తీసుకుని రక్షణ మార్గంలో ప్రయాణిస్తున్న వారముగా అది ఎప్పుడు వచ్చినా కానీ మేము సంతోషముగా అంగీకరించేలాగా మా జీవితం మీ ఎదుట ఉండులాగా, మా మార్గమును కనిపెడుతున్న మీ ఎదుట మా మార్గమును తిన్నవిగా ఉండగలటకు సహాయం చేయండి తండ్రి. అలాగే మీరు ఇచ్చినటువంటి ఒకే ఒక అవకాశం, అది ఈ రోజు రేపో మాకు తెలియదు, కానీ ఆ రోజు మేము మరి మర్చిపోకుండా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి దినము కూడా జాగ్రత్తగా మేము బ్రతకగలటకు మీ అందు అటు ధన్యతలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి, వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి తండ్రి. అలాగే ఒకే జన్మ ఒకే మరణం అని తెలియనటువంటి అనేకులు కూడా ఇక అవకాశాలు ఉన్నాయి అనుకుని వారి యొక్క జీవితాన్ని మరి వారి యొక్క జీవితం మీ పరిధి దాటి మరి వారి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారికి కూడా ఈ విషయాలు తెలియజేయటకు మన అందరికి కూడా ఒకసారి అవకాశాన్ని అనుగ్రహించమని సహాయం చేయమని, మరికొన్ని విషయాలు మరలా మేము మాట్లాడుకున్నట్టు సహాయం చేయమని ఈ ప్రార్థనను మా ప్రభు రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్.